नमस्कार ना पेर गौरशेट्टि शिल्पा राणी मगुवलु महारानुलु कार्यक्रमंलो अभिरुचिलो चूपिंचबो वंटकं हेल्दी अयिना नुव्वुल लड्डूलु ई नुव्वुल लड्डूलु नेनु एंदुकु एंचुकुन्नानु अंटे इंदुलो ऐरन् कैल्शियम विटमिन्स चाला समृद्धिगा उंटायि చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకొక నువ్వుల లడ్డు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇంకా ఎదిగే పిల్లలకు ఈ నువ్వుల లడ్డు ఇస్తే వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా పెరుగుతారు సో ఇప్పుడు నేను మీకు నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను వచ్చేసి ఒక కప్పు నువ్వులు ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను కొంచెం ఇలాచీ పౌడర్ కొంచెం నెయ్యి ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకుందాము ఒక పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు నువ్వులు వేసుకుందాము నువ్వులు మరి హై ఫ్లేమ్ లో కాకుండా మరి లో ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో అవ్వండి ఒక పాన్ లో మనం ఆల్్రెడీ తీసుకున్న ఒక కప్పు నువ్వుల్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని నువ్వులని మరి హై ఫ్లేమ్ లో కాకుండా మరి లో ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుందాం ఎందుకంటే నువ్వులు తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది సో అందుకని నువ్వులు కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకుందాం ఎంతవరకు వేయించుకోవాలి అంటే కొంచెం చిటపట అని శబ్దం వస్తుంది కదా అప్పటి వరకు వేయించుకోవాలన్నమాట ఇలా చిటపట చిటపట అని సౌండ్ వచ్చే వరకు వేయించుకోండి ఎందుకంటే నువ్వులు చిల్లుతాయి కదా అటు ఇటు సో అందుకని కొంచెం చిటపట అని సౌండ్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది దగ్గరుండి వేయించుకోవాలండి ఇది లేకపోతే మాడిపోతాయి నువ్వులు మాడిపోతే టేస్ట్ లోనే తేడా వస్తుంది సో వేయించుకుంటప్పుడు జాగ్రత్త ఇలా దగ్గరుండి కంటిన్యూస్ గా కలుపుతూ వేయించుకోవాలి కొంచెం మనకి నాకు ఇక్కడ సౌండ్ రావడం స్టార్ట్ అవుతుంది చిటపట అని కొంచెం సౌండ్ వస్తుందండి చిటపట అని సౌండ్ వచ్చే వరకు వేయించుకోండి ఇక్కడ మీరు ఇంకొక ముఖ్యమైన చిట్కా గుర్తుపెట్టుకోవాలండి అది ఏంటి అని అంటే ఈ పాన్ లో నుంచి మనము ఈ బెల్లము నువ్వుల మిశ్రమాన్నంతా ఇందులో వేసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకున్నాము ఇక్కడ మీరు ఈ బెల్లం నువ్వుల మిశ్రమాన్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక నిమిషం స్పూన్తో ఇట్లా అంటున్నాం ఎందుకంటే దీనికి ఇట్లా గట్టిగా అంటుకుంది కదా ఎందుకని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టుకోవాలండి సో కొంచెం జాగ్రత్తగా కొంచెం చేతికి నెయ్యి రాసుకుంటూ కొంచెం చల్లారినా కూడా మనకి లడ్డూలు చుట్టడం చాలా ప్రాబ్లం అవుతుంది సో వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకున్నాము ఇలా వేడిగా ఒక రెండు మూడు నిమిషాలు ఆగండి వెంటనే అని అంటే మనకి చేతులు గొబ్బలెక్కుతాయి కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత ఇలా కొంచెం చేయి కొంచెం ఇలా తీసుకొని చేతికి నెయ్యి రాసుకుంటూ కొంచెం ఊదుకుంటూ ఎందుకంటే మనకు చల్లారిన తర్వాత అసలు ఇలా లడ్డూలు చుట్టడానికి అసలు వీలుండదండి మనం చేసిన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది ఎవ్వరూ తినకుండా అవుతుంది సో అందుకని కొంచెం గట్టిగా ఉండగానే కొంచెం ఇలా నువ్వులని చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయి నువ్వుల లడ్డూలు ఇలా కొంచెం కొంచెం చేతికి నెయ్యి రాసుకుంటూ ఇలా కాలుతుందండి ఎట్లాగూ కానీ కొంచెం మార్చుకోండి ఎందుకంటే తర్వాత అయితే మనకి లడ్డు చుట్టడం రాదు నిజంగా అండి నువ్వులలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో తెలుసా మీకు చాలా చాలా విలువలు పోషక విలువలు ఉన్నాయి ఎలాగైనా సరే పిల్లలతో
రోజుకొక లడ్డు తినిపించే ప్రయత్నం చేయండి వాళ్ళు చాలా హెల్తీగా ఎదుగుతారన్నమాట చూసిందా ఇలా చక్కగా నువ్వుల లడ్డూలు మనకి ఎంతో హెల్తీ అయిన నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి ఒకటి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో బెల్లము నువ్వులు అన్ని కరెక్ట్ గా సరిపోయాయి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసుకొని మీ పిల్లలకి తినిపించండి మీరు ఆరోగ్యంగా ఉండండి మీ పిల్లలను ఆరోగ్యంగా ఉంచండి।